మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని టిఆర్ఎస్ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మీడియాతో మాట్లాడిన తెరాస దళిత నాయకులు దళితుల అభివృద్ధి టిఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణలో మాత్రమే అమలు చేస్తున్న ఘనత కేవలం తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని గుర్తు చేశారు. బీజేపీ దళిత మోర్చా నాయకులు ఎమ్మెల్యే రసమయ్యపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గెలిచి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా తాను ఏం అభివృద్ధి చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు. దళితులందరూ టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ పాలించే రాష్ట్రంలో వృద్ధాప్య వికలాంగుల పింఛను పెంచిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మానకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత రసమయ్య బాలకిషన్కే దక్కుతుందన్నారు. దళిత సంక్షేమం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నది, ఖర్చు చేస్తూ ఉన్నది. మరి మీరు కావాలనే ఇలా మా గౌరవ ఎమ్మెల్యే మీద నిన్న జరిగినటువంటి దళిత మోర్చ సమావేశంలో బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒట్టిగానే చెప్తా ఉన్నాడు రసమయ్య బాలకృష్ణ అని. ఖబర్దారు బిడ్డ, మేము చెప్తా ఉన్నాం. బాలరెడ్డి మీకు చెప్తా ఉన్నాం. జాడి బాలరెడ్డి, నువ్వు మాట్లాడేది చాలా తప్పు. గౌరవ ఎమ్మెల్యే గారు తెలంగాణ ఉద్యమం నుంచి 20 ఏళ్ళు కష్టపడి పనిచేసి ఇలా మాకు గత 2 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిచి దళిత సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ఏకైక వ్యక్తి గౌరవ రసమయ్య బాలకృష్ణ గారు.